అమ్మా, అంటే చాలా మందికి విత్తనాలు నాటడం మొక్కలు నాటడం తెలిసినా కూడా ఎవరైనా న్యూ కమర్స్ అప్పుడే వాళ్ళు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొద్దిగా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంటుంది. సో అట్లా ఏదన్నా మనం ఒక మంచి విత్తనాలు ఏదన్నా నాటుదాం. సో ఏమి మీరు చూపించాలనుకుంటున్నారు వ్యూవర్స్కి? మేము చూపించేది అంటే ఒక ఎర్ర పుంటి కూర అంటారు మా తెలంగాణలో. పుంటి కూర అంటే అండ్ నార్మల్ గోంగూరకి ఎర్ర గోంగూరకి తేడా ఉంటుంది? తేడా ఇతలు వేరే ఉంటాయి, ఇవి రెడ్ ఉంటాయి, వైట్ ఉంటాయి. ఆహా, ఓకే. అది మామూలుగా అయితే అందరికి తెలిసి ఉంటుంది తెల్లదైతే, ఇదైతే చాలా మంది తక్కువ. అందుకే అది ఫస్ట్ మనము ఇది వేసుకోవాలండి. ఎందుకు వాటరు వెళ్ళిపోతాయి కింద మట్టి. ఇప్పుడు మనం మట్టి మొదలు పోసి ఇది వేసే వరకు అలా బిర్రుగాయి నీళ్ళు వెళ్ళక ఉరిగిపోతుంది విత్తనం. ఇది వేస్తే ఏమైతే అంటే లూజ్ ఉంటుంది, లూజ్ ఉండి దీంట్లోకి వెళ్ళి చిన్నగా మనం గరకలకి వెళ్ళి వెళ్ళినట్టు అట్లా నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. హోల్ చేసే ఉన్నాయి డబ్బుకు. నాలుగు మూలలు ఉన్నా మనకు వర్షం ఎక్కువ వచ్చినా నీళ్లు తొందరగా వెళ్ళాలంటే నాలుగు ఊళ్ళకి వెళ్ళి ఇది కింద వేస్తే మట్టి గట్టి కాదు, ఏర్లు బిస్కపు కొబ్బరి పీచు వేయాలి ఫస్ట్. కొబ్బరి పీస్ వేసినాం, కొబ్బరి పీస్ వేసినాక ఒక తట్ట పశువుల ఎరువు. ఇది మట్టి, ఎర్రమట్టి. ఇది ఎరు. ఇప్పుడు మనం రోజు కిచెన్ లో తయారు చేసేది, ఇప్పుడు ఆకు రోజు ఉడుస్తా తోట, ఆ ఉడిచిన పూలు మొక్కలు కాయ ఏరు ఇగురు అంతా అందులేస్తా. అందులేసి దాని మీకు వెళ్ళి కొంచెం మట్టి పోస్తా, కొంచెం ఎరువు వేస్తా. వారం రోజులలో అది కుమిలిపోయి మంచిగా ఎరువు అవుతుంది. ఇది మీద మరి మల్ల మట్టి అన్ని టబ్బులలో అయినా అంతే. ఇప్పుడు పుట్టుకూర ఎర్రగొంగూర మనం నాలుగు ఎత్తులు పెడతాం. నాలుగు ఎత్తులు పెట్టినాక కొంచెం నీళ్లు మనం జాలి పెట్టినట్టు ఎక్కువ ప్రెజర్ లేకుండా అట్లా అంతవరకు పెట్టినాడు పెడితే ఇవన్నీ గట్టిగా అయిపోతాయి. మనం పలసగా పట్టుకుంటే సార్. సో ఈ మీకు ఆ చిన్న మొక్క ఎన్ని రోజులకు వస్తుంది? ఇది కనీసం మూడు నాలుగు రోజుల కల్లా ఒకటి. మూడు నాలుగు అప్పుడు నీరు ఎలా ఇస్తారు? నీళ్లు ఇక మనం మామూలుగా తక్కువ పోయాలి, ఎక్కువ పోయద్దు. సన్నం జాలి లెక్క కొన్ని కొన్ని పోయాలి. ఎక్కువ పోసేలకు అవి గట్టిగా పడతాయి, మురిగిపోతాయి.